హలో అండి, అందరికీ నమస్తే. కూరలేం తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎగ్సే కదండి. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ, ఆమ్లెట్లు కాకుండా ఇలా పులావ్లా చేసినట్టయితే కర్రీ చేయాల్సిన అవసరం ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రైస్ కర్రీ రెండు చేసే టైంలోనే ఈ పులావ్ని ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎగ్ బిర్యానీ అంటే ఇష్టంగానే తింటారు కదండి. ఖచ్చితంగా ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసి మీకు నిజంగా నచ్చిందనిపిస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని చూద్దాం. ముందుగా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకుని దానిలోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, కారము, పసుపు, ధనియా పొడి వేసుకొని ఉడికిచ్చి గాట్లు పెట్టుకున్న గుడ్లని ఇలా వేయించుకోవాలి. ఎగ్స్కి కంపల్సరీ పైన చాక్తో గాట్లు పెట్టుకోవాలండి, లేదంటే చిల్లి మీద పడే అవకాశం ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. మసాలాలు అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1-4 పచ్చిమిర్చి చిలికలు, సన్నగా తరిమిన 3 పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నట్టయితే మంచి కలర్తో తొందరగా వేగిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉల్లిపాయని వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటో మగ్గిపోయిందండి, స్పూన్తో ప్రెస్ చేసినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు 3 రెమ్మల కరివేపాకు, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్కి కారం, 1 టీ స్పూన్కి బిర్యానీ మసాలా, 1 హాఫ్ టీ స్పూన్కి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్కి ధనియాల పొడి వేసి మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 అరకప్పుకు పెరుగు, 1 నిమ్మకాయ రసాన్ని పిండుకొని పెరుగు నిమ్మకాయ మొత్తం కలిసేలాగా కలుపుకొని పెరుగు స్మెల్ పోయేంత వరకు 2 నిమిషాలు ఉడికించుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుందండి. ఆ టైంలో 1 అరగంట నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా యూజ్ చేసే రైస్ని మాత్రమే యూజ్ చేశానండి, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపితే రైస్ విరిగిపోతుందండి, అలా కాకుండా నిదానంగా ఒక్కసారి కలుపుకొని ఇలా వేడివేడి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ వేసినట్టయితే రైస్లో ఉన్న వేడి తగ్గి టెంపరేచర్ అనేది మారుతుంది, రైస్ సరిగా కుక్ అవ్వదు. సో కొంచెం హాట్ వాటర్ పోసుకోవడం మంచిది. దీనిలోకి కొంచెం కొత్తిమీర, 1-2 టీ స్పూన్ల నెయ్యి, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసుల వాటర్ వేసుకోవచ్చండి, మీ రైస్ని బట్టి మీరు వేసుకోండి. బాస్మతి రైస్కి అయితే ఇంకా వాటర్ తక్కువ పడుతుందండి. అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాలు కుక్ చేసుకొని తీసి మనం ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత 5 నిమిషాల్లో రైస్ ఇలా దగ్గర పడుతుంది కదండి, అప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పైనుంచి కొంచెం నెయ్యిని, కాస్త కొత్తిమీర, పుదీనా తరుగును వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా వేడివేడిగా మనం రైస్ తీసినట్టయితే ముద్ద ముద్దగా ఉంటుంది. ఇలా పులావ్ని 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే పొడిపొడలాడుతూ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.